పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి బోయగూడెం గ్రామంలో నాటు సారా నిషేధంపై డ్వాక్రా మహిళలతో సదస్సును నిర్వహించారు. వెలుగు ఏపీఎం జ్యోతి మాట్లాడుతూ జిల్లా డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కలెక్టర్ ఆదేశాల మేరకు డ్వాక్రా మహిళలతో మాట్లాడుతూ గ్రామాల్లో విచ్చలవిడిగా నాటు సారా విక్రయిస్తున్నారని అన్నారు. ఈ సారా వల్ల అనేక కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయని వాపోయారు. ఈ కార్యక్రమంలో బోయగూడెం సచివాలయ మహిళా కానిస్టేబుల్ రాజలక్ష్మి, వెలుగు సిని రంగారావు, సిఏ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంత మంది అన్న అతివాదులు మితవాదులు. ఎవరు అతివాదులు? మితవాదులు ఎవరు? మితవాదులు అంటే అలాగా కూర్చుండి బాలగంగాధర తిలక్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రకాంత్, ఓకేనమ్మా నేను చెప్తుంది వాళ్ళలాగా సన్ను వాళ్ళు చేసింది ఫ్రీడమ్ ఫైటర్, నేను చేసింది ఫ్రీడమ్. కానీ వాళ్ళు ఆవేశపడుతుంటే ఈరోజు నన్ను ఇలాగా నన్నందరిలో గొప్పగా ఇంకా ఏంటంటే అంబేద్కర్ గారిని చూసారా, ఆవేశపడ్డారా? ఇంట్లో బాగుంది పెట్టినా ఏం చేసేది, ఒక ఎంప్లాయీగా మీరు చేసింది దాన్ని అడిగే విధానం కూడా ఉంటుంది. మామూలు ఇప్పుడు మీరు చెప్పారు మేడం, మేమన్నా ఇక్కడ ఇల్లేగా జరుగుతుంది, ఇక్కడ ఆల్రెడీ సారా మేము అమ్మ ఇక్కడ అడిగారు అందరికి నమస్తే అండి. నా పేరు జ్యోతి వెంకయమ్మ, నేను చింతలపూడి మండలం ఏపీఎంగా పనిచేస్తున్నాను. మాకు పిడి గారు కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ మద్యపాన నిషేధం మీద గ్రామ సంఘం నిన్న మండల స్థాయిలో అందరికీ అవేర్నెస్ మీటింగ్ పెట్టడం జరిగిందండి. దానిలో భాగంగా ఈరోజు గ్రామాల్లో గ్రామ సంఘాల్లో మీటింగ్ అన్నది అందరు డ్వాక్రా మహిళల్ని పిలిచి దీనివల్ల నష్టాలని మేము చెప్పి సారా ఇది తాగకూడదు, తాగితే ఎలాంటి అనారోగ్యాలు వస్తాయి, భవిష్యత్తు ఎలా నాశనం అవుతుంది అన్న దాని మీద, అలాగే ఎవరైనా అలా అక్రమంగా సారాలు కాస్తే దాని మీద మాకు ఇన్ఫామ్ చేయవలసిందిగా అందరు మహిళల్ని అవేర్నెస్ చేసి చెప్పడం జరిగిందండి. ఈ మీటింగ్కి మన సచివాలయ మహిళా కానిస్టేబుల్ గారు, మన ఆశా వర్కర్